Hi to everyone. Now welcome to today's session. In already previous session we learned what is the ring and what are the properties of the ring, what is Boolean ring and what the properties of Boolean ring, so etc. Now we learn what is the examples of the ring. Okay, now let us start the class. First example 1, let us see. Prove that the set of even integers is a ring commutative without unity under usual addition and multiplication of integers. Even prove cheyamantunnadu, set of even integers is a ring ante even integer galigina set ring avutundi ani prove cheyamantunnadu. Asalu what is the even integer? Integer means minus infinity to plus infinity. Even integers means 2, 4, 6, 8, minus 2, minus 4, minus 6, minus 8. So, ala. Ante even integers ante 2 to kada multiply ila avutunnayi. So, 2 to unnavi maatrame even integers. And positive negative kadu. రెండు ఎందుకంటే ఇంటీజర్ అన్నాడు కానీ ఓన్లీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అని మనకి స్పెసిఫై చేయాల. సో ఈవెన్ ఇంటీజర్స్ గల సెట్ని తీసుకుని దాన్ని మనం ఫస్ట్ రింగ్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ తీసుకుందాం, సెట్ తీసుకోవాలి కదా. లెట్ అస్ కన్సిడర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటీజర్స్. ఈవెన్ ఇంటీజర్స్ కలిగిన సెట్ని కన్సిడర్ చేసాం. ఆర్ ఇస్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటీజర్. ఈవెన్ ఇంటీజర్ ఎలా ఉంటుందని చెప్పాం, 2 ఇంటూ సమ్ ఇంటీజర్ ఉంటుంది. సో అందుకని ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎలా తీసుకుంటున్నాం, 2 ఇంటూ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఒక ఇంటీజర్, 2 ఇంటూ ఇంటీజర్ అయ్యింది కాబట్టి ఇది ఏమవుతుంది, ఈవెన్ ఇంటీజర్. ఇలా ఒక సెట్ని తీసుకున్నాం. మరి ఆర్ అనే సెట్ తీసుకున్నాము అంటే ఎలిమెంట్స్ని కూడా కన్సిడర్ చేయాలి కదా. సో నౌ లెట్ అస్ టేక్ ఏ బీసీ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఆర్లో మనం ఏ కామా బి కామా సి అనే 3 ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తున్నాం. కానీ మన సెట్ ప్రకారం ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎలా ఉండాలి, 2 ఇంటూ ఇంటీజర్ అయి ఉండాలి. సో ఏ బిలాంగ్స్ టు ఆర్ అయ్యింది కాబట్టి ఏ ఇస్ ఈక్వల్ టు ఎలా ఉండాలి ఎలిమెంటు, 2 ఇంటూ సమ్ ఇంటీజర్ ఉండాలి. ఆ ఇంటీజర్ని ఎలా తీసుకున్నా, 2 ఇంటూ ఎక్స్. అలాగే బి బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి మళ్ళీ సెట్ ప్రకారం బి ఇస్ ఈక్వల్ టు ఏమైపోతుంది, 2 ఇంటూ సమ్ ఇంటీజర్. ఆ ఇంటీజర్ ఏమని తీసుకున్నా, వై, 2 ఇంటూ వై. సి బిలాంగ్స్ టు ఆర్ సో దట్ ఇంప్లై సి ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ జెడ్. ఇక్కడ ఎక్స్ వై జెడ్ బిలాంగ్స్ టు జెడ్ అంటే ఎక్స్ వై జెడ్లు అనేవి ఏమని చెప్తున్నాం, ఇంటీజర్స్ అని చెప్తున్నాం. సో అంటే ఈవెన్ ఇంటీజర్ గల సెట్ని కన్సిడర్ చేసాం. ఆ సెట్లో ఎలిమెంట్స్ తీసుకుంటే అవి ఎలా ఉంటాయి అనే దాన్ని డిఫైన్ చేసాం. నౌ ఇప్పుడు మనం రింగ్ అవ్వాలి అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏం ప్రూవ్ చేయాలి, ప్రూవ్ దట్ ఆర్ కామా ప్లస్ ఈజ్ కామ్యుటేటివ్ గ్రూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ప్రూవ్ దట్ ఆర్ కామా ప్లస్ ఈజ్ కామ్యుటేటివ్ గ్రూప్. వాట్ ఈస్ కామ్యుటేటివ్ గ్రూప్? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కామ్యుటేటివ్. విచ్ బైనరీ ఆపరేషన్ వీ యూజ్ ఇట్? ప్లస్ ఇస్ ద బైనరీ ఆపరేషన్. సో నౌ వీ ప్రూవ్ దట్ ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్. క్లోజర్లో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాం, 2 ఎలిమెంట్స్. సో లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. క్లోజర్ ప్రాపర్టీ ప్లస్తో కదా చెప్పాలి, అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్ అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం నా ఏ ప్లస్ బిని తీసుకుంటున్నా. ఏ అంటే ఏమని డిఫైన్ చేసాం, 2x ప్లస్ బి అంటే ఏమని డిఫైన్ చేసాం, 2y. సో ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు 2x ప్లస్ 2y. నా 2 కామన్ తీద్దాం. అంటే ఏమొస్తుంది, 2 కామన్ తీస్తుంటే ఎక్స్ ప్లస్ వై. సో ఇప్పుడు ఎక్స్ అనేది ఇంటీజర్, వై అనేది ఇంటీజర్. సో ఎక్స్ ప్లస్ వై కూడా ఏమవుతుంది, ఇంటీజర్. ఫర్ సపోజ్ 3 అనేది ఒక ఇంటీజర్, 4 అనేది ఒక ఇంటీజర్. 3 ప్లస్ 4 అంటే 7, దట్ ఈజ్ ఆల్సో ఇంటీజరే కదా. అలాగే ఎక్స్ అనేది ఒక ఇంటీజర్, వై అనేది ఒక ఇంటీజర్. సో ఎక్స్ ప్లస్ వై కూడా ఏమవుతుంది, ఇంటీజర్. సో అంటే ఇప్పుడు 2 ఇంటూ సమ్ ఇంటీజర్ వచ్చినట్టేగా మనకి. సో 2 ఇంటూ ఇంటీజర్ వచ్చింది అంటే అది ఏ సెట్లో ఉన్నట్టు, ఆర్ అనే సెట్లో. సో అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు ఎందులోకి వెళ్ళిపోతుంది, ఆర్. అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ తీసుకుంటే ఏ ప్లస్ బి కూడా ఏమైంది మనకి, బిలాంగ్స్ టు
आर् अंटे क्लोजर ला एग्जिस्ट अयिनट्टे कदा सो क्लोजर ला इज सैटिस्फाइड व्हाट इज द नेक्स्ट प्रॉपर्टी एसोसिएटिव एसोसिएटिव लो एन्नि एलिमेंट्स तीसुकुंटाम थ्री एलिमेंट्स सो लेट ए कामा बी कामा सी बिलांग्स टू आर् असोसिएटिव लो मनम एम प्रूव चेस्तां ए प्लस बी आफ प्लस सी इज ईक्वल टू ए प्लस आफ बी प्लस सी सो नाउ एलएचएस तीसुकुंदाम ए प्लस बी प्लस सी ए अंटे 2x प्लस 2y ऑफ प्लस 2z इप्पुडु ई रेंडिट्लो 2 कॉमन तीयोच्चु कदा सो 2 कॉमन तीस्ते x प्लस y प्लस 2z मल्ली इक्कड चूडंडी रेंडिट्लो 2 उंदी सो मल्ली 2 कॉमन तीस्ते 2 ऑफ x प्लस y प्लस z x y z ई 3 कूडा एमिटी इंटीजर्स इप्पुडु 1 2 3 इंटीजर्स उन्नाय अनुकोंडी 1 प्लस 2 प्लस 3 अन्ना 1 प्लस ऑफ 2 प्लस 3 अन्ना सेम वैल्यू ने कदा सो x प्लस y ऑफ प्लस z ने एलाना मार्चुकोवच्चु सो दान एला मार्चुकुंदाम 2 इंटू x प्लस y प्लस z सो इंटीजर्स नी नेन चेंज चेसानु एला चेसना सेम इंटीजर वस्तुंदी काबट्टी सो x प्लस y प्लस z नी x प्लस ऑफ y प्लस z కింద రాసాం మళ్ళీ 2 తో మల్టిప్లికేషన్ చేసేస్తే ఏమవుతుంది 2 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ y ప్లస్ z మళ్ళీ లోపలికి మల్టిప్లికేషన్ చేద్దాం 2x ప్లస్ 2 ఇంటూ y ప్లస్ z 2y ప్లస్ 2z సో 2x అంటే a ప్లస్ ఆఫ్ 2y అంటే b ప్లస్ 2z అంటే c సో అంటే a ప్లస్ b प्लस सी इज ईक्वल टू ए प्लस ऑफ बी प्लस सी सो एलएचएस ईक्वल टू आरएचएस अंटे इप्पुडु मनकि असोसिएटिव एग्जिस्ट अयिनट्टेगा सो असोसिएटिव ला कूडा सैटिस्फाई अयिंदी व्हाट इज द नेक्स्ट प्रॉपर्टी आइडेंटिटी ऑलरेडी वी नो दैट व्हाट इज द आइडेंटिटी इन प्लस जीरो जीरो इज द आइडेंटिटी बट इन दिस केस व्हाट इज द आर ईवन इंटीजर सेट So how to consider 0? 2 into 0. So let A belongs to R. There exists 0 ni ela raskuntunanu 2 into 0. Deen valla value change avaduga. So ipudu idi 2 into some integer lagane undiga 0 anedi kuda. So 2 into 0. 2 into some integer undi kabatti mana set prakaram endiloku velipothundi. Belongs to R. Mari identity ante manam em prove cheyali? A plus 0 is equal to A. So now consider A plus 0 is equal to consider chesam. A ante 2x plus 0 ante 2 into 0. So malli again 2 common. So then what did you say? 2 of x plus 0. X plus 0 ante x. So 2 into x. 2x ante A. सो इप्पुडु ए प्लस जीरो इज ईक्वल टू एमोचिंदी मन की ए सिमिलरली वी प्रूव दैट जीरो प्लस ए इज ईक्वल टू ए सो ए प्लस जीरो ईक्वल टू ए अयिंदी जीरो प्लस ए इज ईक्वल टू ए अयिंदी अंटे आइडेंटिटी ला एग्जिस्ट अयिनट्टेगा सो देयरफॉर जीरो इज द आइडेंटिटी इन आर सो ई केस लो आइडेंटिटी एमवुतुंदी जीरो इज द आइडेंटिटी सो आइडेंटिटी ला एग्जिस्ट ओके व्हाट्स द नेक्स्ट प्रॉपर्टी इनवर्स ला अंटे आइडेंटिटी रावाली इज ईक्वल टू सो ए की ऑपोजिट गा एलिमेंट तीसुकुंदाम प्लस कदा सो ए की माइनस ए सो लेट ए बिलोंग्स टू आर माइनस ए आर लो उंडाली कानी आर अनेदी एमनि चेप्तुन्नाम ईवन इंटीजर सेट ఈవెన్ ఇంటీజర్ సెట్ ప్రకారం ఉండాలి అంటే 2 ఇంటూ సమ్ ఇంటీజర్ ఉండాలి సో మైనస్ ఏని ఎలా కన్సిడర్ చేస్తున్నాను 2 ఇంటూ మైనస్ x కింద తీసుకుంటున్నా మైనస్ అనేది కూడా ఇంటీజరే కదా సో మైనస్ x అనేది ఇంటీజర్ 2 అనేది ఈవెన్ సో 2 ఇంటూ సమ్ ఇంటీజర్ వచ్చింది కదా కాబట్టి బిలాంగ్స్ టు ఎందులోకి వెళ్ళిపోతుంది r అంటే మైనస్ a ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ x బిలాంగ్స్ టు आर अंटे आर लो सेट लो तीसुकोवच्चु कदा सो नाउ इनवर्स ला अंटे मनम एम प्रूव चेयाली इप्पुडु ए प्लस आफ माइनस ए इज ईक्वल टू जीरो अनी प्रूव चेयाली
ఇవన్నీ ఆల్రెడీ మనం గ్రూప్ థియరీలో నేర్చుకున్నాం సేమ్ అదే విధంగా ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం కన్సిడర్ చేద్దాం a ప్లస్ ఆఫ్ మైనస్ a ఇస్ ఈక్వల్ టు తీసుకున్నా a మీన్స్ 2x ప్లస్ మైనస్ ఆఫ్ a అంటే 2 ఇంటూ మైనస్ x మళ్ళీ ఇందులో సేమ్ 2 ఇస్ ద కామన్ సో 2 కామన్ తీస్తే x మైనస్ x x మైనస్ x అంటే 0 సో 2 ఇంటూ 0 2 ఇంటూ 0 మీన్స్ 0 సో a ప్లస్ మైనస్ a ఇస్ ఈక్వల్ టు ఏమైంది 0 ప్రూవ్ చేయాల్సింది వచ్చిందా అండ్ నెక్స్ట్ సిమిలర్లీ వి ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయొచ్చు మైనస్ ఆఫ్ a ప్లస్ a ఇస్ ఈక్వల్ టు 0 అంటే a ప్లస్ మైనస్ a ఇస్ ఈక్వల్ టు 0 అయ్యింది మైనస్ ఆఫ్ a ప్లస్ a ఇస్ ఈక్వల్ టు 0 అయ్యింది సో ఇన్వర్స్ లా ఎగ్జిస్ట్ అయినట్టేగా సో వాట్ ఇస్ ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఇన్ దిస్ కేస్ మైనస్ a ఇస్ ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ r సో ఇన్వర్స్ లా ఎగ్జిస్ట్ అంటే ఇక్కడికి గ్రూప్ అయ్యింది బట్ వి ప్రూవ్ దట్ కమ్యుటేటివ్ గ్రూప్ సో నెక్స్ట్ ప్రాపర్టీ కమ్యుటేటివ్ వాట్ ఈస్ కమ్యుటేటివ్ లెట్ a కామా b బిలాంగ్స్ టు r ప్లస్ తో కదా సో a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a అని ప్రూవ్ చేయాలి నౌ a ప్లస్ b ని కన్సిడర్ చేసా మళ్ళీ అగైన్ a మీన్స్ 2x ప్లస్ b మీన్స్ 2y అగైన్ 2 కామన్ తీయండి 2 of x plus y. x, y belongs to z, integers. Integers anna ka, elagana raichuga. 3 plus 2 anna, 2 plus 3 anna, same value. So, x integer, y integer. So, x plus y anna, y plus x anna, same kabatti. Deen ela change adham. 2 of y plus x kinda change adham. So, lopal ki 2 in multiplication chesaste, 2y plus 2x. 2y ante b. Plus 2x ante a. So a plus b is equal to a b plus a for all a comma b belongs to r so commutative law exists so commutative kuda satisfy ayindi so ikkadiki emainattu manaki r comma plus is commutative group r comma plus emaindi commutative group ayindi and next we prove that r comma dot is semi group what is semi group closer and associative so first we prove that closer property which binary operation dot multiplication is the binary operation let a comma b belongs to r now a dot b is equal to we considered a means 2x dot b means 2y 2x dot 2y so 2 dot 2xy 2 dot 2xy means ikka 2xy ni some value m kinda we considered 2xy ni m an teeskundam x integer y integer so 2 into xy 2xy so ante 2 into some integer so idu mottham integer e kada so belongs to em an teeskovachu z okay so ippudu 2 into 2xy ni ela teeskunnam m kinda teeskunnam సో 2 ఇంటూ ఎం ఎం అంటే ఏంటి ఇక్కడ సమ్ ఇంటీజర్ సో మళ్ళీ ఇది ఎలా వచ్చింది 2 ఇంటూ ఇంటీజర్లోకి వచ్చింది 2 ఇంటూ ఇంటీజర్కి వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ బిలాంగ్స్ టు ఎందులోకి వెళ్ళిపోతుంది ఆర్ అనే సెట్లోకి వెళ్తుంది సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏ డాట్ బి బిలాంగ్స్ టు ఆర్ సో కాబట్టి కామ్యుటేటివ్ సే క్లోజర్ ప్రాపర్టీ satisfied next property associative so associative lo three elements a comma b comma c belongs to r em prove cheyali a dot b dot c is equal to a dot of b dot c so now lhs teeskundam a dot b of dot c a means 2x dot 2y dot 2z 2x dot 2y means 4xy dot 2z 4 dot 2 that means 8 8 x y z this is the LHS now consider RHS a dot of b dot c RHS తీసుకున్నాం that is equal to మళ్ళీ a dot 2x dot b అంటే 2y dot 2z again 2x dot 2y dot 2z means 4yz 2x dot 4yz means 2 4 8 x y z
So a dot b dot c is equal to 8xyz. A dot b dot c is equal to 8xyz. So that means LHS equal to RHS. So associative law is also exists. So closer associative rendu exist ani kabatti ikkada em ayindi maniki r comma dot anedi semi group. So two properties satisfy chesam. R comma plus anedi commutative group, r comma dot anedi semi group. Mari ring avali ante next property entamma distributive laws. What is the distributive laws? Let a comma b comma c belongs to R, we prove that a dot of b plus c is equal to a dot b plus a dot c, and b plus c dot a is equal to b dot a plus c dot a. So first of all manam a dot b plus c is equal to a dot b plus a dot c anedi prove cheddam. Dani kosam consider cheddam a dot b plus c is equal to a means 2x dot of b plus c, so 2y plus 2z. So lopal multiplication here 2x dot 2y plus 2x dot 2z. 2x dot 2y, 2x means a dot 2y means b plus 2x means a dot 2z means c. Ivanni integers kabatti nen multiplication kuda ila easy ga chestunna. So ante we get a dot of b plus c is equal to a dot b plus a dot c. So similarly we prove that em prove cheyachu b plus c dot a is equal to b dot a plus c dot a. So distributive law kuda exist ainattu. So distributive law holds in R. So R comma plus comma dot is a ring. Okay, manle prove cheyamandi even integer set ni ring ani prove cheyamannadu. So even integer set ni R is equal to even integer set ani teeskunnam. Even integer set ni ela denote chestunanu, R is equal to 2x. First, x belongs to z. Ante x anedi oka integer, even integer kabatti 2 into some integer kinda teeskuni ring ayye properties anni satisfy chesam. So r comma plus comma dot anedi ring ayindi. Sum ayipoyinda? No. And then in problem what did he say? One commutative ring unity element avutunda ledo kuda cheppamannadu. But unity element means one exist avali. 1 is not an even integer. Manam teeskunnadi even integer set. 1 anedi even integer avutunda? Avadu. So 1 is not an even integer. So 1 does not belongs to R. R lo 1 ane element undadu. So 1 exist avvatledu kabatti unity element exist avutunda? So hence R has no unity element. Ante even integer set ring avutundi kani unity element ni satisfy cheyadu. Manalni prove cheyamandi ide kada. So do you understand? Okay. Okay girls, now lesson this problem again and repeat, and what are the properties, how to do it. Okay, if you have any doubts you will ask me. Okay, bye.